సబ్బవరంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవడం ఆనందదాయకమని సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సబ్బవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా శాంతి సమాధానాలతో మంచి వాతావరణంలో జీవించాలని కోరారు. మండలంలో 2 నెలల పాటు జరుగుతున్న అమ్మవారి తీర్థాలు పండుగల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నడుచుకోవాలని కోరారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలో మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు పతక ఆవిష్కరణ కావించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీటీఓ రమేష్ నాయుడు, ఎంపీపీ సూర్యకుమారి, జెడ్పీటీసీ తుంపాల అప్పారావు, స్థానిక సర్పంచ్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలో 74వ దినోత్సవానికి ఇచ్చేటువంటి భారత రాజ్యాంగం ఏర్పడి 74 సంవత్సరాలు పూర్తయ్యి 1949 జనవరి 26 రాజ్యాంగం ముఖ్యమైనప్పటికీ కూడా 1956లో మొట్టమొదటిసారిగా బాబు రాజశేఖర రావు గారు అధ్యక్షతన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుంటున్నాం. 1947 ఆగస్టు 15 జరిగిన జెండా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెట్టించి మన జెండాన్ని పైకి ఎగురవేస్తే స్వతంత్రంగా స్వేచ్ఛగా మనందరూ కూడా భారత రాజ్యాంగ హక్కుల్ని అమలుపరిచేటకు భారత కూడా రాజ్యాంగం యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం 1950 నుంచి కూడా మనం జనవరి 26 రాజ్యాంగ దినోత్సవంగానే నిర్వహిస్తూ ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని భావితరాల వారందరికీ కూడా తెలియపరచాల ఉద్దేశంతో భారత సంస్కృతిని జాతి మతాలకు విభేదాలు లేకుండా అందరూ కూడా ముందుకు సాగిపోవాలని వాక్ స్వాతంత్రం సూచ స్వాతంత్రం అందరూ సమానత్వంగా జీవించాలని ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగంగా నిర్మించబడిన భారత రాజ్యాంగాన్ని ప్రతిస్ఫరిస్తూ ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజ్యాంగాన్ని భద్రై అందరూ కూడా సుక్షేమంగా అందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరూ పొందాలని అదేవిధంగా మండల అడ్మినిస్ట్రేషన్లో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ ప్రజలందరికీ వారి యొక్క విశిష్టతను తెలియజేస్తూ భారత గణతంత్ర జరుపుకుంటున్నాం. ఈ వేడుకోత్సవంలో జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి ప్రథమ బహుమతి వస్తే అక్కడ గవర్నర్ చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకొని డైరెక్ట్గా ఫ్లైట్ వచ్చి నేను సాయంత్రం 6:30 మన పెందుత్ కాన్స్టిట్యున్సీలో బెస్ట్ ఎంఆర్ఓగా బెస్ట్ ఈఆర్ఓగా సన్మానించి ఉన్నారు. ఆ సన్మానం మన మండల అందరికీ సంబంధించింది కాబట్టి అదేవిధంగా మండల కార్యాలయంలో హెచ్డీడీగా పనిచేస్తున్నటువంటి మన అప్పారావు గారిని వెంకట అప్పారావు గారికి ఈరోజు స్టేట్ లెవెల్లో జిల్లా కలెక్టర్ గారు అవార్డు ఇస్తున్నారని గత తెలియజేయడానికి గర్వపడుతూ మన అవార్డులు తీసుకున్నామంటే మండలానికి మంచి పేరు రావాలి కాబట్టి ఈవెన్తో ఎంపీడీ ఆఫీస్ అవనండి ఎంఆర్ఓ ఆఫీస్ అవనండి ప్రజలకి చాలా సత్వరమైన సేవలు మేము అందిస్తున్నామని మేము అనుకుంటున్నాం. అటువంటి 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సభవరం మండల ప్రజలకు అలాగే ఈ మన సుపీరియర్ ఆఫీసర్స్ అందరికీ అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మన అనకాపల్లి కొత్తగా ఏర్పడింది, ఏర్పడిన తర్వాత ఇదే మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం కాబట్టి జిల్లా ఆఫీస్ వారి తరగతి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము చెప్తున్నాం. దయచేసి అందరు కూడా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని సంతోషంగా జరుపుకోవాలి. ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా అలాగే ఈ పండుగలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎటువంటివి చేయకుండా సంతోషంగా జరుపుకోవాలని మీ తరఫున ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసి
శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.